కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో చెన్నూరు ముంపు ప్రాంతాల రైతులు గవర్నర్ తమిళిసైను కలిశారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో మూడేళ్లుగా పంట నష్టం పోతున్నారని రైతులు వాపోతున్నారు. సుమారు 16,000 ఎకరాల్లో పంట నష్టం జరుగుతోందని, నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని గవర్నర్ ను కోరారు. గవర్నర్ గారికి ఈ మ్యాప్ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో కొట్లాడి ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే తుమ్మిడి అట్టా నుంచి గ్రావిటీతో నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ అది. ఎల్లంపల్లి ఆల్రెడీ ఎల్లంపల్లి మిడ్ మానేర్ ఇవన్నీ కూడా ఇంతకుముందే కట్టిన ప్రాజెక్ట్స్. దీని వలన 36,000 కోట్ల ప్రాజెక్టులో 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ వారు కమిషన్లు దోచుకొనికే కమిషన్లు సంపాదించడానికి ఈ ముఖ్యమంత్రి ఏం చేశారంటే రీడిజైనింగ్ అని చెప్పి ఈ నీళ్లను కిందికి తీసుకువెళ్ళి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఈ 36,000 కోట్ల ప్రాజెక్ట్ని 100,000 కోట్ల ప్రాజెక్ట్ చేయడం జరిగింది రెండు టీఎంసీకి. ఇప్పుడు దాన్ని 3 టీఎంసీ అంటున్నాడు 125,000 కోట్ల రూపాయలు. ఆల్రెడీ 2 టీఎంసీ నీళ్ళే ఇప్పటి వరకు వాడలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి నీళ్లు ఎల్లంపల్లి పంప్ చేసినప్పుడు పైనుంచి నీళ్ళు వచ్చి ఇవన్నీ నీళ్ళన్నీ వృధా అయిపోతున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ అంటే ఇక్కడ 2 బ్యారేజెస్ కట్టారు, అన్నారాం ఇంకా సుందిల. ఈ బ్యారేజెస్ కట్టడం వలన నీళ్ళన్నీ కూడా ఇక్కడ బ్యాక్ పోయి చెన్నూరు మంత్రి నియోజకవర్గాలలో 30,000 ఎకరాలకు పంట నష్టపోతుంది. చెన్నూరు నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల నుండి ఏదైతే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టారో అప్పటి నుంచి వాటర్ రివర్స్ రావడంతో 30,000 ఎకరాల భూమి పంట నష్టం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ గారికి నానా రకాలుగా వినతి పత్రాలు ఇచ్చి మేము ఎన్నో రకాలుగా విన్నవించుకున్నా కూడా రైతులను పట్టించుకునే నాదుడు లేకుండా పోయింది. అది పోను పోయిన నెలల 17, 18, 19వ తారీఖు రోజు 3 రోజులు వివేక్ గారి వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో నేను 75 కిలోమీటర్లు మారుమూల అన్నారం గ్రామం నుండి మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనీసం ఇట్లన్నా రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు కూడా అక్కడ ఉన్న నవ్వరు పట్టించుకోవడంతో వెంటనే రైతులతోటి ఇందిరా పార్కు దగ్గర ఒక్కరోజు రిలే దీక్ష చేపడితే ఈ ప్రభుత్వానికన్నా తెలిసి వస్తుంది అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒకరోజు రిలే దీక్ష చేపడితే అక్కడున్న అధికారులు అక్కడున్న నాయకుడు గెలిచిన బాల్క సుమన్ అధికారం దుర్వినియోగం చేసి పోలీసులు అడ్డుకోటు పెట్టుకొని రైతులను అడ్డుకొని ఆ దీక్షకు రాకుండా ఆ రాత్రి 4 గంటల వరకు రైతులను పరిశీలన చేసి